Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు స్వార్థం కోసం కాదు అధ్యక్ష. ఒక మంచి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక తపన తప్ప ఏ స్వార్థం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆఖరిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విద్రోహి దినం అన్నటువంటి ఒక సభని రాయలసీమలో పెట్టినప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులు, సింహాల లాంటి వ్యక్తులు పుట్టినటువంటి ఇటువంటి రాయలసీమలో నక్కలాంటి మా అల్లుడు ఎలా పుట్టాడు అని చెప్పి అన్నటువంటి మాటని మాట్లాడినటువంటి సందర్భాలు, ఇది నేనన్నటువంటి మాట కాదు, ఆన్ రికార్డ్ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా ఒక్క సేయింగ్తో, లైక్ ఏ బుల్ ఇన్ ఎ చైనా షాప్ అనేటువంటి ఒక సేయింగ్ ఉంది అధ్యక్ష. అంటే చైనా షాప్లో అన్ని పింగాణి వస్తువులు, అన్ని విలువైనటువంటి గాజుతో చేసినటువంటి క్రాకరీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి దాంట్లో బుల్ వెళ్ళింది అనుకోండి అధ్యక్ష, ఏమవుతుంది? అన్నీ పగిలిపోతాయి. లైక్ ఏ బుల్ ఇన్ ఎ చైనా షాప్ ఈజ్ లైక్ లొకేషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి విషయాన్ని గమనించమని, దయచేసి ఇటువంటి వ్యక్తులకి, అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సభలో అంతకంటే గొప్ప నిర్ణయాలు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఆశించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మన్నే అటు ఉత్తరాంధ్ర రాయలసీమ 13 జిల్లాలకి న్యాయం జరిగేటువంటి క్రమంలో అటువంటి గొప్ప నిర్ణయాలు అడుకునేటువంటి ఇటువంటి సభని రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవాల్యూషన్ యాక్ట్ని పూర్తిగా సమర్థిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు.